हेलो वेलकम बैक टू माय चैनल तुलसीज डायरी एंड दिस इज योर तुलसी మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్. ఇప్పటికే అందరి ఇళ్లలో ఈద్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఈద్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది షీర్ కుర్మా అండ్ బిర్యానీ. ఈరోజు ఈద్ స్పెషల్ రోజున హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఈరోజు షీర్ కుర్మా రెసిపీ చేయబోతున్నాను. సో ఆ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. నాకైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దొరకలేదు, బట్ దొరికిన ఇంగ్రీడియంట్స్తో నేను షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం. ముందుగా మనకు కావాల్సింది డ్రై ఫ్రూట్స్. ఇక్కడ నేను 4 రకాల డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేశాను. ముందుగా జీడిపప్పు, జీడిపప్పుని ఇలా వాటర్లో సోక్ చేసుకొని ఉంచుకున్నాను. బాదం పప్పు అండ్ ఎండు ఖర్జూరాలని కూడా వాటర్లో నానబెట్టుకున్నాను. ఎండు ద్రాక్షను మాత్రం ఓన్లీ వాటర్లో వాష్ చేసుకొని తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ కుదరకపోతే 4 to 5 hours ముందన్నా మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకొని ఉంచుకోవాలి. హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ తొందరగా నానిపోతాయి. వీటితో పాటు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేయొచ్చు ఈ షీర్ కుర్మా ప్రిపరేషన్లో. పిస్తాస్ అండ్ కరోంజీ. పిస్తాస్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. కరోంచీతో అయితే షీర్ కుర్మాకి చాలా మంచి లుక్ వస్తుంది. ఈ కరోంచీ మీరు సోక్ చేసుకొనైనా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే ఫ్రై చేసుకొని మీరు షీర్ కుర్మాలో యూజ్ చేయొచ్చు. సో దొరికితే ఖచ్చితంగా ఫ్రై చేయండి. నాకు దొరకలేదు కాబట్టి నేను ఓన్లీ ఈ 4 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మందంగా ఉండే బాండిని తీసుకొని మనం ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులో నేను 2 కప్పుల పాలని వేసుకుంటున్నాను. నేను పెద్ద కప్పు యూజ్ చేశాను. ఈ పాలని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. సో ఈ పాలు బాయిల్ అయ్యేంత వరకు మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. సో ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి మనం ఒక కడాయిని తీసుకుందాము. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇలా కంటిన్యూగా స్టర్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి, లేదు అంటే ఎక్కువ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేగిపోయినా కానీ మన షీర్ కుర్మా అనేది టేస్ట్ ఉండదు. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూగా ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాలను వేయించుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజ్ సేమియాలను యూజ్ చేస్తున్నాను. మీకు సన్నటి సేమియాలు దొరికితే మీరు అదే యూజ్ చేయండి. వాటితోనే షీర్ కుర్మా చాలా బాగుంటుంది. టెక్స్చర్ వైస్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటానే అలా కరిగిపోతాయన్నమాట. నేనైతే ఈ సేమియాలని యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను నాకు దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు షీర్ కుర్మా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ సేమియాలను కూడా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నట్లే లో ఫ్లేమ్ పైన మనము ఇలా కంటిన్యూగా స్టర్ చేస్తూ ఈ సేమియాలను వేయించుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా కలర్ మారిపోయింది, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాలు పొంగొచ్చాయి అండ్ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాలను ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ సేమియాలను మనం పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని సేమియాలు సాఫ్ట్ అయ్యేంత వరకు పాలల్లో ఉడికించుకోవాలి. సేమియాలు ఉడకడానికి 5 to 7 minutes పడుతుంది. సో ఇలా మీడియం లో ఫ్లేమ్ పైన మనం సేమియాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియాలు సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందాం. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కన ఉంచుకుంటున్నాను, మళ్ళీ గార్నిషింగ్కి యూజ్ అవుతాయి కాబట్టి. తర్వాత ఇప్పుడు నేను ఇందులో కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తాను. సో 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ని ఇందులో వేసుకుంటున్నాను. మార్కెట్లో షాప్లో కండెన్స్డ్ మిల్క్ దొరుకుతాయి, మీరు అలా యూజ్ చేయండి. నాకు ఇక్కడ షాప్లో దొరకలేదు కాబట్టి నేను ఇంట్లోనే చేసుకున్నాను కండెన్స్డ్ మిల్క్. సో ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను కండెన్స్డ్ మిల్క్ చేసుకోవడానికి రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. కండెన్స్డ్ మిల్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే మీరు కండెన్స్డ్ మిల్క్కి బదులు షుగర్ యూజ్ చేయొచ్చు. బట్ కండెన్స్డ్ మిల్క్ వాడితే పాలు కూడా బాగా చిక్కబడతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీలైనంత వరకు కండెన్స్డ్ మిల్కే యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో 1/2 spoon ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోండి. ఇలాచీ పౌడర్ వేశాక మనం 1-2 minutes వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ చల్లబడ్డాక షీర్ కుర్మా చిక్కబడుతుంది. సో ఇలా ఇప్పుడు మీకు వాటరీగా అనిపించినా కానీ చల్లబడ్డాక ఇది టెక్స్చర్ చాలా బాగా వస్తుంది.
సో ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 to 10 minutes ఇలా ఉంచేసి తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో షీర్ కుర్మాని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇందులో కావాలంటే ఇంకా కొంచెం ఘీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీకు కావాలంటే రోజ్ వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈరోజు రెసిపీ అయితే ఇదే. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.